కేంద్ర నాయకత్వం అడిగితే, కేంద్ర నాయకత్వం రెండు అడిగారు నన్ను, నువ్వు ఎమ్మెల్యేగాను పోటీ చేయాలి, ఎంపీగాను పోటీ చేయాలని. నాకైతే ఎమ్మెల్యేగానే చేయాలనుంది. రాష్ట్రానికి ముందు పనిచేసి తర్వాత దేశం కోసం ఆలోచిస్తా. కానీ ఎంపీ జనసేనదే. ఉదయ్ నా కోసం ఇంత ఛాలెంజ్ చేశాడు కాబట్టి ఉదయ్ని ఎంపీ క్యాండిడేట్గా పంపిస్తాను. కూర్చో, ఇద్దరుగా ఇద్దరుగా కూర్చోండి, కూర్చోండి. అంటే నాకు, అంటే నాతోటి నన్ను వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు తప్ప నేను ఎవరిని వద్దనుకోలేదు జీవితంలో ఇప్పుడు దాకా. ఒకసారి నా స్నేహం, నా ప్రేమ చూసిన తర్వాత నన్ను ఎవరికి వదలిపోతే. మా మహేందర్ రెడ్డి గారు మన జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్. నేను పిఆర్పి నుంచి యూత్ వింగ్లో ఉండి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఓడిపోయినా, ఏమైనా, కింద పడ్డా, మీద పడ్డా, నా పక్కన ఉండిపోయినా. అని ఎందుకు చెప్తున్నానంటే, నా నేను భావజాలం మాట్లాడను, సాధిస్తాను దాన్ని, మాట్లాడు దాన్ని, దాని సాధనలో పెడతాను దాన్ని. సో ఇది కాకినాడ పార్లమెంటు భారీ మెజారిటీతో గెలవాలి మనం. ఉదయ్, అంటే యాక్చువల్లీ చెప్పాలనుకోలే ఉదయ్, లేదు మావాడు నా ఎసరు పెట్టవు కదా భవిష్యత్తులో, సరదాగా అండి. లేదు, ఒక నాకు ఒక బ్రదర్ లాంటి వాడుతాను, తమ్ముడు లాంటి వాడు నాకు, అందుకనే పవన్ కళ్యాణ్ అయ్యాడు. ఏలే, ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆయన మాట్లాడితే కూర్చొని పాపం వైసీపీ తరఫున ఎంపీ ఆయన కూడా నాకు బాగా తెలుసు, సునీల్ గారు వంగాగీత్ గారు వీళ్ళందరూ మన ద్వారా వచ్చిన వాళ్ళే కదా వీళ్ళందరూ. కాకపోతే ఈరోజు నాకు నిజంగా మొన్న పెళ్ళికి కూడా